చిత్రసీమకు అత్యుత్తమ పురస్కారం అంటే ఆస్కార్ అని చెప్పొచ్చు మొన్న ఒరిజినల్ సాంగ్ విభాగంలో ట్రిబుల్ సినిమాలోని నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడంతో దేశమంతా ఆస్కార్ గురించి మాట్లాడుకుంది అంటే మొన్నటి వరకు మన దేశంలో ఆస్కార్ వచ్చే సినిమాలే తీయలేదా అన్న డౌట్ కూడా వచ్చింది చాలామందిలో అయితే దేశం వరకు ఎందుకు మన తెలుగులో ఆస్కార్కు సరిపోయే సినిమాలు చాలానే ఉన్నాయని వాటిని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే ఆ ఆస్కార్ పంట పండేది అని అందరికీ తెలుసు మరి ఆ సినిమాలేవో ఈ ఎలా మాయా బజార్ నుంచి ట్రిబ్లర్ వరకు టాలీవుడ్ కొన్ని గొప్ప సినిమాలు చేసింది పది ఆల్ టైం క్లాసికల్ సినిమాలు జాబితా గెలుచుకునే అవకాశం ఉంది ఇందులో మొదటిది మాయా బజార్ సాంకేతికత లేని రోజుల్లో వచ్చిన భారీ పురాణ నేపథ్య చిత్రం మాయా బజార్ మహాభారతంలోని శశ్రిక పరిణయం ఎపిసోడ్ చుట్టూ తిరుగుతుంది లెజెండరీ కేవి రెడ్డి భారతీయ చలన చరిత్రలో పురాణ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆ రోజుల్లోనే అత్యుత్తమ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలను అందించారు రెండవది శంకరాభరణం సంగీతం భక్తి ప్రజలను ఎలా ఏకం చేయాలనే దానిపై చిత్రం భారతీయ సినిమాలో శంకరాభరణం నిస్సందేహంగా ఆభరణం విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణ చిత్రం సంగీతం భక్తి యొక్క అందాన్ని అన్వేషిస్తుంది సంగీతం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వ్యక్తులను ఏకం చేసే విషయంలో అడ్డంకులు సరిహద్దులను ఎలా ఛేదిస్తుంది అనేది ఈ సినిమా మూడవది రుద్రవీణ కుల వ్యవస్థ పితృస్వామ్యం సమాజంపై మద్యం ప్రభావం వంటి అనేక సామాజిక అవమానాలను బద్దలు కొట్టిన చిత్రం కె బాలచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమాజానికి కఠినమైన సందేశాన్ని అందించి కథకు జాతీయ అవార్డును గెలుచుకుంది ఆ రోజుల్లోనే అనేక సామాజిక సమస్యలను ప్రస్తావించిన ఈ చిత్రంలో సూర్యంగా చిరంజీవి జమ్ని గణేశన్ బిల్హరిగా అత్యుత్తమ నటనను కనపరిచారు ఇక నాలుగవది కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా పేద నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి అఖిల భారత స్థాయి పోటీల్లో భరతనాట్యం నర్తకుడిగా ఎలా ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాడనేది ఈ సినిమా కథాంశం కమల్ జయప్రద వారి కెరియర్ బెస్ట్ నటనను అందించారు విడుదల సమయంలో ఇప్పుడు కూడా మంచి ప్రశంసలను అందుకుంటున్నారు ఐదవది ఆదిత్య మొదటి భారతీయ సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ సినిమా ఆదిత్య సినిమా భారతీయ చిత్రసీమలో ఇలాంటి మొదటి ప్రయత్నం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా కథాంశం మేకింగ్ విజువల్ ఎఫెక్ట్ పాటలు ఇలా అన్నిటితో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆరవది స్వయం కృషి కేవలం సినిమా మాత్రమే కాదు జీవితంలో ఎలా విజయం సాధించాలో చెప్పే పాఠం ఈ జాబితాలో కె విశ్వనాథ్ మరో సినిమా స్వయం కృషితో చెప్పులు కుట్టేవాడు షార్ట్కట్లు లేకుండా కష్టపడి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నదే కథాంశం ఈ సినిమా టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రేరణ కలిగించే సినిమాల్లో ఒకటి ఏడవది పడమటి సంధ్య రాగం అందర్నీ ఒకే ప్రేమతో చూసుకోండి హాస్య బ్రహ్మ సంధ్యాల పడమటి సంధ్య రాగం చిత్రానికి దర్శకత్వం వహించారు విజయశాంతి సంధ్య అనే భారతీయ మహిళగా నటించింది ఇందులో అమెరికన్ ఆర్టిస్ట్ థామస్ జైన్ పోషించారు ప్రేమ కథ నేపథ్యంగా ఈ చిత్రం జాతి వివక్షలో చర్చిస్తుంది మానవులు సమానం ప్రతి మనిషిని అదే ప్రేమ చికిత్సతో గౌరవించాలి చూడాలి ప్రేమకు హద్దులు అడ్డంకులు ఉండవు అనే సందేశంతో సినిమా ముగిస్తుంది ఎనిమిదవది పుష్పక విమానం భారతీయ చలన చిత్రంలో ప్రయోగాత్మక చిత్రం ఈ జాబితాలో మరో సంగీతం శ్రీనివాసరావు చిత్రం కమల్ హాసన్ అమల ప్రధాన పాత్రలో నటించిన పుష్పక విమానం నిజానికి భారతీయ ప్రపంచ సినిమాల్లో ఒక రకమైన ప్రయత్నం ప్రయోగం ఈ సినిమాలో ఎలాంటి డైలాగులు లేవు అపరి సహాయం చేయడంతో ఇబ్బంది పడే ఉద్యోగం లేని వ్యక్తి కదా చుట్టూ తిరుగుతుంది ఇక తొమ్మిదవది ఆ నలుగురు డబ్బు కంటే మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి ఆ నలుగురు అనేది సంబంధాల సందేశంతో రూపొందించిన అత్యుత్తమ ఫీల్ గుడ్ డబ్బు కంటే జీవించే విధానం జీవితాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యమని తెలియజేసిన చిత్రం పదవది కంచే శాంతి ప్రేమపై యుద్ధం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కంచే చిత్రం పంతొమ్మిది వందల ప్రపంచ యుద్ధం చుట్టూ తిరుగుతుంది దీనిలో ఒక భారతీయ సైనికుడు యుద్ధం తన గ్రామ లోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా శాంతి కోసం పోరాడాడు కంచి నిస్సందేహంగా గొప్ప సందేశంతో కూడిన ఉత్తమ యుద్ధ చిత్రాల్లో ఒకటి